మా చూడండి, నిన్న మనం ఇక్కడ చేసినప్పుడు ఎస్క్యూఎల్ అనేది కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ దాకా చేసాం కదా నిన్న, ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. సో ఇదిగోండి, వెబ్టెక్ ఫస్ట్ దీనికి ఇచ్చాను నేను. నిన్న ఏం చేశానంటే ఒక ఫామ్ క్రియేట్ చేశాను, ఫామ్ విత్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఫీల్డ్స్, నేమ్ పాస్వర్డ్. సో అది ఎప్పుడైతే మనం ఆ నేమ్స్ని ఆ ఫీల్డ్ సబ్మిట్ చేసామో యూజింగ్ పోస్ట్ మెథడ్ యాక్షన్ ఇచ్చాము వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పిలోకి అప్డేట్ అవర్ వాల్యూస్. సో వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పిలో ఏం చేసాం, నేమ్లోకి అక్కడ ఇచ్చిన వేరియబుల్ని తెచ్చుకున్నాం, అక్కడ ఇచ్చిన వాల్యూని తెచ్చుకున్నాం నేమ్ అనే వేరియబుల్లోకి యూజింగ్ ఈ పోస్ట్ మెథడ్. నెక్స్ట్ పాస్వర్డ్ని కూడా పాస్ అనే దాంట్లో తెచ్చుకున్నాం. ఈ యూనేమ్ ఈ పాస్ అనేది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మనం నేమ్ అనే అట్రిబ్యూట్లు ఇస్తాం కదా, ఈ యూనేమ్ ఈ పాస్. సో ఇది తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత నేమ్లు ఏముంటుందంటే అక్కడ మనం ఏం ఎంటర్ చేస్తే అది ఈ నేమ్ వేరియబుల్లో ఉంటుంది, అక్కడ పాస్వర్డ్లు ఏమి ఎంటర్ చేస్తే కనుక ఈ పాస్వర్డ్లు ఎంటర్ చేస్తుంది. సో మనం ఫస్ట్ డేటాబేస్తో మైఎస్క్యూఎల్తో కనెక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ద మైఎస్క్యూఎల్ అండ్ ఐ అండర్ స్కోర్ కనెక్ట్. దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటంటే సర్వర్ నేము, యూజర్ నేమ్, పాస్వర్డ్. డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేయచ్చు మనం, లోకల్ హోస్ట్ ఇది ఇక్కడ ఇచ్చేయచ్చు. కానీ నేను ఏం చేస్తానంటే సపరేట్ వేరియబుల్స్లోకి తీసుకుని మైఎస్క్యూఎల్ అండర్ స్కోర్ కనెక్షన్లోకి దీని ఇచ్చాను. సో ఒకవేళ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే కనుక కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది ఈ కాన్ అనే వేరియబుల్లోకి వస్తుంది, లేకపోతే కనుక ఫాల్స్ అనేది వస్తుంది. ఫాల్స్ అనే వాల్యూని కాన్లోకి రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. సో మైఎస్క్యూఎల్ అండర్ స్కోర్, సో ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది అనుకోండి, ఫాల్స్ని ఇఫ్ ఒకవేళ ఇది కనుక కనెక్షన్ అనేది రాకపోతే కనుక ఇక్కడ చూడండి నాట్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ఫాల్స్ని నాట్ అంటే ట్రూ అవుతుంది కదా. అదే జస్ట్ నేను ఇలా ఇచ్చేసాను, మీరు డైరెక్ట్ కనెక్షన్ అనేది కూడా తీసుకోవచ్చు. అయితే కనుక డై కనెక్షన్ ఫెయిల్డ్. డై అనేది ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఎగ్జిట్ స్టేట్మెంట్, ఇట్ వర్క్స్ యాజ్ ఎగ్జిట్ స్టేట్మెంట్. మన ఎగ్జిట్ స్టేట్మెంట్లో వర్క్ చేస్తుంది. ఏమని వస్తుందంటే కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చి దీన్ని ఇచ్చి దీనికి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ మైఎస్క్యూఎల్ అండర్ స్కోర్ కనెక్ట్ అండర్ స్కోర్ ఎర్రర్ ఏం రిటర్న్ చేస్తుందంటే దీంట్లో ఉన్న ఏం ఎర్రర్ ఉందో ఎర్రర్ని స్ట్రింగ్ రూపంలో రిటర్న్ చేస్తుంది. అంటే ఏం ఎర్రర్ అంటే లోకల్ హోస్ట్ తప్పించినా కానీ యూజర్ పాస్వర్డ్ ఏమైనా తప్పించినా సరే అంతా దీంట్లో జనరేట్ చేస్తుంది. సో దీని అవుట్పుట్ చూద్దాం చూడండి. ఫస్ట్ లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ నేమ్ ఏమి ఇచ్చాము దానికి, వెబ్టెక్ డాట్ పిహెచ్పి ఫస్ట్ ఇది చేస్తే దీంట్లో మా వెబ్టెక్ డాట్ పిహెచ్పి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను కదా, దీంట్లో 2 నేమ్స్లో పవన్ను, ఎస్ఆర్కేర్ అని 2 ఫీల్డ్స్ ఇస్తున్నాను. ఈ 2 ఫీల్డ్స్ని మనం డేటాబేస్ మీద ఎలా సబ్మిట్ చేయాలనేది మనం నేను చేసే 1 బై 1 స్టెప్. సో సబ్మిట్ కొట్టాను, సబ్మిట్లో ఫస్ట్ ఏంటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని వచ్చింది, అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. ఇదిగోండి ఇది దీనికి సబ్మిట్ అయింది. దీనికి సబ్మిట్ అయిన తర్వాత ఇదిగోండి మనం ఎప్పుడైతే సబ్మిట్ కొట్టామో ఇదిగోండి వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పి ఇది ఉంది కదా, ఇది ఓపెన్ అయింది వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పి. దాంట్లో రాసాం, ఏం రాసాం, కనెక్షన్ అయితే కనుక లేకపోతే కనుక అదే ఏమే ఎర్రర్స్ లేకపోతే కనుక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని రావాలి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వి హ్యావ్ టు క్రియేట్ ద డేటాబేస్. సో డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక మనం యూజ్ చేసే క్వెరీ ఏంటి, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ని. సో నేను ఏం చేస్తానంటే క్వెరీ రాస్తాను, ఎస్క్యూఎల్ అనే వేరియబుల్లోకి క్వెరీ రాస్తాను, క్రియేట్ డేటాబేస్, నేమ్ ఏం పెడుతున్నాను వెబ్టెక్ అనే పేరు పెడుతున్నాను, వెబ్టెక్ అనే డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. సో నేను చెప్పాను కదా పిహెచ్పిని మైఎస్క్యూఎల్ఐ తోటి క్వెరీ చేయాలనుకుంటే కనుక మనం యూజ్ చేసేది ఏంటంటే మైఎస్క్యూఎల్ఐ అండర్ స్కోర్ క్వెరీ. దీంట్లో ఏముంటాయి, 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి కనెక్షన్, కనెక్షన్ పారామీటర్, కనెక్షన్ మనం దీంట్లో ఇక్కడ ఈ కాన్లో ఇచ్చాం కాబట్టి కామా. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే క్వెరీ, ఆ క్వెరీని నేను దీంట్లో తీసుకున్నాను ఎస్క్యూఎల్లోకి తీసేసుకున్నాను. సో ఎస్క్యూఎల్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక కండిషన్ ఇస్తున్నాను, ఇఫ్ ఈ క్వెరీలో ఏమొస్తుందంటే సమ్ సెలెక్ట్ కానీ అలాంటి క్వెరీస్కి ఏం రిటర్న్ చేస్తుందంటే ఆ క్వరీ యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. మామూలు సింపుల్గా క్రియేట్ క్రియేట్ అలాంటి క్వరీస్కి ఏం చేస్తుంది అంటే ట్రూ ఆ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అది క్రియేట్ అయితే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తుంది.
ఓన్లీ సమ్ నేను చెప్పాను కదా, సెలెక్ట్ కానీ కొన్ని షో కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే, ఏం రిటర్న్ చేస్తుందో దాని ఆబ్జెక్ట్ కింద చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేశాను, ఇఫ్ MySQL అండర్ స్కోర్ క్వైరీ కనెక్షన్ SQL, ఒకవేళ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే కనుక అదే క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయితే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేసిందంటే మనం ఏం చేయొచ్చు, ఎక్కో డేటాబేస్ క్రియేటెడ్, డేటాబేస్ క్రియేటెడ్, లేకపోతే కనుక ఎర్రర్ జనరేట్ చేయాలి. ఎల్స్ ఏం జనరేట్ చేస్తాను ఎర్రర్, ఎక్కో ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటో చూడాలంటే కనుక మీకు చెప్పాను కదా నేను, ప్రాబ్లం ఏం చే ప్రాబ్లం చూడాలనుకుంటే కనుక MySQLi_error. ఇది సిమిలర్ టు కనెక్షన్ ఎర్రర్కి, దీనికి సిమిలర్గానే వర్క్ చేస్తుంది. ఇదిగోండి ఇది ఇచ్చాను, అర్థమైంది కదా. ఇక్కడ ఇదే మెయిన్, ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక యూస్ చేసేది MySQLi_query. దీంట్లో టూ పారామీటర్స్, ఫస్ట్ పారామీటర్ ఏంటి కనెక్షన్ పారామీటరు, ఈ కనెక్షన్ని. నెక్స్ట్ పారామీటర్ ఏంటి క్వైరీ, ఏది క్వైరీ. ఈ క్వైరీని నేను డైరెక్ట్ ఇక్కడ మనం ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ కూడా రాయొచ్చు. జస్ట్ నేను ఏం చేశానంటే సింపుల్గా చూసేవాళ్ళకి అర్థం అవ్వడానికి ఇది ఒక వేరియబుల్లోకి తీసుకొని ఇక్కడ పాస్ చేశాను. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, క్రియేట్, అప్డేట్, డ్రాప్, ఇవన్నీ కూడా ట్రూని రిటర్న్ చేస్తుంది. ట్రూని రిటర్న్ చేస్తే కనుక ఇఫ్ అది ట్రూ అయితే కనుక డేటాబేస్ క్రియేటెడ్ అని రావాలి. సో వెబ్టెక్, నేను ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే మనకి వెబ్టెక్ అనే నేను PHP MyAdmin ఓపెన్ చేస్తున్నాను డేటాబేస్ని, లోకల్ హోస్ట్ PHP MyAdmin. ఎక్కడ లోకల్ హోస్ట్ PHP MyAdminలో మనకి వెబ్టెక్ అనేది లేదు కదా, చూడండి ఒకసారి ఎక్కడ మన డేటాబేస్లో వెబ్టెక్ అనేది లేదు కదా, చూసారు కదా ఎక్కడ కూడా మనకి వెబ్టెక్ అనేది లేదు. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి క్రియేట్ డేటాబేస్ వెబ్టెక్ క్రియేట్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఇక్కడ రన్ చేస్తున్నాను, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేసి రన్ చేస్తున్నాను. ఏదో ఒకటి ఇస్తున్నాను వాల్యూస్, ఏదో వాల్యూస్ ఇచ్చేసి కొట్టి సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టిన వెంటనే చూడండి కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, డేటాబేస్ క్రియేటెడ్. నేను ఇక్కడ ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు అందుకే పక్క పక్కన వచ్చేసింది. సో డేటాబేస్ క్రియేటెడ్ అని వచ్చేసింది. సో ఆ డేటాబేస్ అనేది ఉందో లేదో చూద్దాం. మనం క్రియేట్ చేసింది ఇదిగోండి వెబ్టెక్ ఉంది కదా, సారీ ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఉంది కదా వెబ్టెక్, డేటాబేస్ క్రియేట్ అయ్యి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటాబేస్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏంటంటే ఇది CC_ ప్రాజెక్ట్ ఉన్నదని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా దీన్ని మాడిఫై చేసేస్తున్నాను అంతే నేను, లేకపోతే మీకు ఇవన్నీ అర్థం ఈ కోడ్ ఇస్తాను నేను సింపుల్గా. సారీ నేను ఇంకొకటి ఇంకొక క్వైరీ రాస్తున్నాను, $SQL1 అని రాస్తున్నాను. దీంట్లోకి డిలీట్ చేస్తున్నాను. డిలీట్కి ఏంటి, డ్రాప్, డ్రాప్ డేటా బేస్. నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి CC_ ప్రాజెక్ట్ అన్న దాని డేటాబేస్ని డిలీట్ చేస్తున్నాను అక్కడ ఉన్నదాన్ని. CC_ప్రాజెక్ట్ ఇది నేను ఇది చేస్తాను, కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు డ్రాప్ చేశాను. ఇక్కడ ఇదిగోండి SQL1 అనే దాంట్లో పెట్టాను కాబట్టి SQL1 డేటాబేస్ డిలీటెడ్ అని పెడుతున్నాను. ఇక్కడ డిలీటెడ్ సేవ్ చేశాను, సిమిలర్గా రన్ చేస్తున్నాను. ఏదో పెట్టి సబ్మిట్ కొట్టాను, ఇంకో డేటాబేస్ డిలీటెడ్, డిలీట్ అయిందో లేదో చూడాలనుకుంటే కనుక ఇది వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఇందాక ఏదో ఉండాలి కదా CC_ ప్రాజెక్ట్ అనేది, ఇప్పుడు డిలీట్ అయిపోయింది మన దీంతో. దీంట్లో నెక్స్ట్ వన్ ఏంటి, మనం వెబ్టెక్ అనే దాంట్లో టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇప్పుడు ఏం చెప్పాను నేను, డేటాబేస్ క్రియేషను డిలీషను చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం లోపల ఉన్న డేటాబేస్ లోపల టేబుల్ని క్రియేట్ చేస్తాం. సో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే కనెక్షన్లో ఏ డేటాబేస్తో యూస్ చేస్తున్నామో ఆ డేటాబేస్ తోటి డేటాబేస్ అనే ఒక వేరియబుల్లోకి తీసుకుని ఆ డేటాబేస్ నేమ్ ఇక్కడ ముందరే కనెక్ట్ చేయాలి. సో డేటాబేస్ నేమ్ ఏంటి,
ఇక్కడ మన నేను క్రియేట్ చేసిన డేటాబేస్ వెబ్టెక్. సో ఇక్కడ ఆ పారామీటర్ని ఇక్కడ ఇస్తున్నాను, ఇక్కడ కనెక్షన్ అనే వేరియబుల్లో డాలర్ డేటాబేస్. అర్థమైంది కదా? మీరు ఇప్పుడు మన డేటాబేస్ లోపల టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్రియేట్ చేయాలన్నప్పుడు మనం చేసేది ఇది. యాడ్ యాడ్ చేసే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ డేటాబేస్ తీసుకుని ఇక్కడ జస్ట్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను అంతే. డేటాబేస్ అనే ఒక పారామీటర్ని యాడ్ చేస్తున్నాను. సో పారామీటర్ని యాడ్ చేశాను, యాడ్ చేసిన తర్వాత ఇంకొక క్వెరీ రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటి క్రియేట్ చేయాలంటే కనుక, సారీ, డాలర్ ఎస్క్యూఎల్ టూలోకి తీసుకుంటున్నాను ఈ క్వెరీని. ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ నేను ఏంటంటే లాగిన్ అని ఇస్తున్నాను. లాగిన్ లోపల మనం ఏమిస్తాం? ఫస్ట్ టేబుల్ లోపల ఏం క్రియేట్ చేస్తాం? ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం, అంటే రోస్ కాలమ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో ఫస్ట్ది ఏంటంటే యూజర్ నేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ అది వేర్ కేర్ కాబట్టి వేర్ కేర్ సమ్ లెంత్ ఇవ్వాలి దీనికి 25 కామా. ఇంకొకటి ఏంటి పాస్వర్డ్. మన దాంట్లో రెండే ఉన్నాయి కాబట్టి రెండు తీసుకుంటున్నాను. పాస్, ఇది వేర్ కేరే, వేర్ కేర్ ఇది ఇది పాస్వర్డ్ అనేది 20 తీసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? టేబుల్ క్రియేటెడ్ అని రావాలి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే. అర్థమైంది కదా? ఇక్కడ క్వెరీ రాస్తున్నాను, టేబుల్ క్రియేటెడ్. సో ఇక్కడ మనం సేమ్ ఇదే పెర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్క్యూఎల్ 2 పెర్ఫామ్ చేయాల్సింది కాబట్టి ఎస్క్యూఎల్ 2. సో సేవ్ చేసాను, కరెక్ట్గా చేసాను. చూడండి, క్రియేట్ టేబుల్, టేబుల్ని లోపల మనం చేసే ఫీల్డ్స్ ఇంకా చాలా ఉంటాయి, పారామీటర్స్. యూనేమ్ అనే ఒక రో క్రియేట్ చేస్తున్నాను, పాస్వర్డ్ అనే రో క్రియేట్ చేస్తున్నాను, దానికి పాస్ అని ఇచ్చేసాను. సో సేవ్ చేశాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఎక్కడ డేటా, ఈ డేటాబేస్ ఏంటి వెబ్టెక్ అనే దాంట్లో టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ దాంట్లో అసలు ఉందో లేదో చూద్దాం. ఇందాక క్రియేట్ చేసాం కాబట్టి ఏముండదు, వెబ్టెక్లో ఏమీ లేదు. ఇంకొక క్రియేట్ టేబుల్ అని అడుగుతుంది కదా, సో ఏం లేదు దీంట్లో. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఏదన్నా చేసేసి సబ్మిట్ కొట్టాను, టేబుల్ క్రియేటెడ్ అనేది. దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను, వెబ్టెక్ ఓపెన్ చేస్తే ఇదిగోండి, వెబ్టెక్లో లాగిన్ అనే టేబుల్ క్రియేట్ అయింది. ఇదిగోండి వెబ్టెక్ లాగిన్లో యూనేమ్ పాస్ అనే ఒక 2 కాలమ్స్ క్రియేట్ అయినాయి. ఇదిగోండి యూనేమ్ పాస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ క్రియేషన్ ఆఫ్ టేబుల్ అర్థమైపోయింది మీకు. అర్థమైంది కదా క్రియేషన్ ఆఫ్ టేబుల్. ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాను, ఇదే మెయిన్. దీంట్లోకి నేను ఇక్కడ ఇప్పటిదాకా ఏయో పిచ్చి పిచ్చి ఇచ్చేసాను కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఏది ఇస్తే వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ ఈ రెండు దీంట్లోకి రావాలి, ఇక్కడ యూనేమ్ పాస్వర్డ్లోకి రావాలి. సో దాంది ఏంటి, టేబుల్ క్రియేట్ అయిపోయింది, ఇంకా మనం క్రియేట్ చేయక్కల. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ది సారీ ఇన్సర్షన్. థర్డ్ది ఏంటి, ఇన్సర్ట్. సో ఇన్సర్ట్కి ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి చేస్తున్నాం, ఈ లాగిన్లోకి చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ లాగిన్, లాగిన్లోకి ఫస్ట్ ఏం ఫీల్డ్కి వెళ్తున్నాం, యూనేమ్ కామ పాస్వర్డ్లో పెడుతున్నాం. యూనేమ్ కమ పాస్వర్డ్ పెట్టి వాల్యూస్, ఏం వాల్యూస్ ఇస్తున్నామో వాల్యూస్. వాల్యూస్ ఎక్కడిని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు చూడండి, వాల్యూస్ని ఈ వాల్యూస్ని తెచ్చుకుంటున్నాం, డాలర్ నేమ్ డాలర్ పాస్. ఇది ఇక్కడే మెయిన్, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది. ఇక్కడే వాల్యూస్ ఏం పెడతాం, మామూలుగా మనం నేను పావన్ ఎస్ఆర్కి ఇస్తే కనుక అయిపోతాయి, కానీ అక్కడ ఏది ఇస్తే అది రావాలి కాబట్టి డాలర్ నేమ్ కమ ఇక్కడ ఈ రెండు ఇదే ఇది తెచ్చుకుంటున్నాను కాబట్టి డాలర్ పాస్. సారీ, ఇప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎస్క్యూఎల్ 3 అనే క్వెరీని చేస్తున్నాను. ఇప్పుడు డేటా ఎంటర్డ్ అనేది అవుట్పుట్ రావాలి. డేటా ఎంటర్డ్, సేవ్ చేశాను, డేటా ఎంటర్డ్ సేవ్ చేస్తాను, రన్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ వాల్యూస్ ఇస్తాను ఇక్కడ, నేను ఇక్కడ పవన్ ఎస్ఆర్కే రన్ ఇస్తాను, పవన్ ఎస్ఆర్కేఆర్ సబ్మిట్ కొట్టాను.
ఏదో ఎర్రర్ చూపించింది, సింటాక్స్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ డేటా స్ట్రీమ్. సో ఎర్రర్ అని చూపిస్తుంది ఎక్కడ, లైన్ 24లో ఎక్కడ చూపిస్తుంది. సో లైన్ 24 అంటే ఇక్కడ కరెక్టే ఇచ్చాం డేటా అంటాడని. సారీ ఇదిగోండి ఇక్కడ చూడండి, డాలర్ ఇవ్వలేదు, ఇక్కడ డాలర్ పాస్ అని ఇవ్వలేదు కదా. సో బ్యాక్ వచ్చేస్తాను, రిఫ్రెష్ చేసి ఎస్ఆర్ కేర్ మళ్ళీ తప్పు చూపిస్తుంది. కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేసాం కదా, డాలర్ నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ లాగిన్ యూ నేమ్. ఒకసారి ఇక్కడ నేను ఏం తప్పు చేశాను చూడండి, ఇక్కడ నేను అక్కడ టేబుల్ ఇందక్కడ ఇక్కడ పాస్ అని క్రియేట్ చేశాను కదా టేబుల్లో, ఇక్కడ నేను చూడండి పాస్వర్డ్ అని ఇచ్చాను. పాస్వర్డ్ అని ఇచ్చాను కదా, మళ్ళీ ఎర్రర్స్ వస్తే కనుక తెలుస్తూ ఉంటాయి ఎక్కడ ఏం తప్పు చేసామా. ఇది లైన్ 24లో తప్పు ఏదో చూపిస్తుంది ఒకసారి. మా ఇక్కడ ఇదిగో దీన్ని క్లోజ్ చేయలేదు, నేను దీన్ని క్లోజ్ చేయలేదు. నెక్స్ట్ వాల్యూస్ కూడా క్యాపిటల్ ఇవ్వాలి. చిన్న చిన్న చూడండి, చిన్న చిన్న మిస్టేక్స్ అర్థమైంది కదా, నేను మిస్టేక్స్ వల్ల మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ వాల్యూస్ అనేది స్మాల్ వాళ్ళు క్యాపిటల్ వాళ్ళు స్మాల్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను, నేను చేసిన తప్పులు, పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది వదిలేసాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఎస్ఆర్ కేర్ డేటా ఎంటర్డ్ అని వచ్చింది కదా, ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. డేటా ఎంటర్డ్ అని రావడం వస్తే సరిపోదు, దీంట్లోకి అవి వచ్చినాయి రేపు చూడాలి. ఇక్కడ మనం చేసింది వెబ్టెక్లో లాగిన్లో కదా, ఇదిగో పవన్ ఎస్ఆర్ కేర్ వాల్యూస్ అక్కడ నేను ఎంటర్ చేసిన పవన్ ఎస్ఆర్ కేర్ కదా. ఇంకొకటి ఎంటర్ చేస్తున్నాను నేను, ఇంకొకటి విశ్వంత్ సిఎస్సి అని ఇచ్చాను, సబ్మిట్ కొట్టాను. మళ్ళీ డేటా ఎంటర్డ్ వచ్చింది, దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను డేటాబేస్ని. ఇదిగో విశ్వంత్ సిఎస్ వచ్చేసింది కదా, కనబడుతుంది కదా ఇక్కడ, ఇదిగో ఇది నేను అక్కడ ఎంటర్ చేసిన ఇది మెయిన్ మా డేటాబేస్లో ఎంటర్ అయింది కదా. నెక్స్ట్ ఇంకంతా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిట్రీవల్. మా డేటా ఎంటర్డ్ అయింది, ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిట్రీవల్. రిట్రీవల్ చేయాల్సిందంటే కనుక సేమ్ సెలెక్ట్ వాడతాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అది వాడతాం కదా, ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా, ఆల్రెడీ చూపించింది తెచ్చేస్తాను. ఇదిగోండి ఇది తెస్తాను, ఇది ఇది కోడ్ ఇక్కడ రాసేస్తాను డైరెక్ట్. ఇదిగో ఏం చేశానంటే క్వైరీ వన్లోకి సెలెక్ట్ యూనేమ్ పాస్వర్డ్, మనం ఇక్కడ యూనేమ్ పాసే, మన రోస్ ఏంటి యూనేమ్ పాసే కాబట్టి పాస్వర్డ్ తీసాను, యూనేమ్ కమా పాస్ ఫ్రమ్ లాగిన్, లాగిన్ అనే టేబుల్ నుంచి యూనేమ్ పాస్వర్డ్ అనే రోస్ని తెచ్చుకుంటున్నాను. సో తెచ్చుకొని దాన్ని ఏంటంటే రిజల్ట్లో స్టోర్ చేశాను. ఏంటి వచ్చిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ చెప్ సెలెక్ట్ అయితే ఏం చేస్తున్నాను చెప్పాను, ఏం రిటర్న్ చేస్తున్నాను చెప్పాను, మామూలు ఇన్సర్ట్ కానీ వీటికి వాటికి అన్నిటికి కూడా ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సెలెక్ట్కి షోకి వీటికి అన్నిటికి ఏం రిటర్న్ చేస్తుందంటే మన ఏమైతే ఏదైతే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందో ఆబ్జెక్ట్ ఆ రిజల్ట్ని ఆబ్జెక్ట్ చేసుకుంటుంది. సో ఇచ్చిన తర్వాత నేను ఏం చేశాను, వచ్చిన రిజల్ట్ని ఆబ్జెక్ట్ని ఎన్ని రోస్ ఉన్నాయో చూడడానికి దాంట్లో MySQL అండర్స్కోర్ నెమ్ అండర్స్కోర్ రోస్ చూశాను. సో ఒకవేళ ఈ లెస్ దాన్ సారీ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయనుకోండి లోపలికి వెళ్తుంది, అదే దాంట్లో రిజల్ట్స్ ఏం రాకపోతే కనుక రిజల్ట్స్ ఏం లేవని చూపించేస్తుంది. అంటే ఆ డేటాబేస్లో క్వెరీలో యూనేమ్ పాస్వర్డ్తో ఏమీ లేకపోతే కనుక 0 రిజల్ట్స్ అని చూపించేస్తుంది. ఎక్కడ తప్పు లేవు కదా, సెలెక్ట్ యూనేమ్ కమా పాస్, అక్కడ మనం ఇచ్చిన రోజు యూనేమ్ పాసే కదా, చెక్ చేయండి ఒకసారి.
ఇదిగోండి యూనేము పాస్వర్డ్ దాంట్లో ఇవి ఉన్నాయి ఫ్రమ్ లాగిన్ మన టేబుల్ నేమ్ లాగిన్ కదా లాగిన్ నెక్స్ట్ ఇది రిజల్ట్లోకి వచ్చింది రిజల్ట్లోకి వచ్చిన తర్వాత రోస్ చెక్ చేసాం రోస్ చెక్ చేసి అవి 0 కన్నా ఎక్కువ ఉంటే కనుక లోపలికి వెళ్ళు లేకపోతే కనుక డైరెక్ట్ ఎక్కువ 0 రిజల్ట్స్ అని ప్రింట్ అయిపోతుంది ఎప్పుడు నెక్స్ట్ వైల్ రో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాడేది ఏంటంటే MySQL _ ఫెచ్ _ SOC అనే ఫంక్షన్ వాడతాం ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కదా రిజల్ట్లో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని అసోసియేటివ్ ఎర్రే కింద చేస్తుంది సో చేసినప్పుడు 1 by 1 వస్తుంది ఇది అయ్యేదాకా ఈ లూప్ ఎగ్జిక్యూట్ ఏమి ఎండ్ అయ్యే దాకా 0 వచ్చేదాకా వచ్చి ఫస్ట్ రో ఆఫ్ యూ నేమ్ ఫస్ట్ ఏమున్నాయి మన డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపి అన్నీ రిట్రీవ్ చేసేస్తుంది ఇంకొని చూపిస్తాను సేవ్ చేస్తున్నాను ఇప్పుడు నేను 2 పెట్టాను దాంట్లో థర్డ్ వన్ పెడుతున్నాను ఏటీవి పీకే వర్మ సిఎస్సి ఎస్ఆర్కేఆర్ మా డేటాబేస్ రిట్రీవల్ది ఇప్పుడు నేను చేసేది సబ్మిట్ కొట్టాను సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ తప్పు చూపించింది నేమ్ వచ్చింది మనం అక్కడ ఇచ్చినవన్నీ ఇక్కడ ప్రింట్ అయినాయి కానీ అక్కడ అన్డిఫైన్డ్ ఇండెక్స్ నోటీస్ వచ్చింది అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఆన్ లైన్ 36 ఇది వార్నింగ్ అది ఇక్కడ ఏ నేమ్స్ ఇవ్వడం కానీ ఇక్కడ ఏదో వార్నింగ్ ఇవి వచ్చినాయి చూసారా ఇక్కడ అంటే ఏదో వార్నింగ్ ఇట్లోనే ఏదో వార్నింగ్ బ్రేక్ కరెక్టే వచ్చింది ఎక్కువ నేమ్ కరెక్టే పాస్వర్డ్ ఇక్కడ మన ఫీల్డ్స్ అయితే ప్రింట్ అయినాయి కానీ అన్డిఫైన్డ్ ఇండెక్స్ అంటున్నాం ఒకసారి మా అర్థమైంది కదా ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇందాక కాపీ చేసి పేస్ట్ చేసింది కదా సో పాస్వర్డ్ మనం ఇక్కడ తెచ్చుకోవాల్సింది పాస్ కదా సో పాస్ సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేస్తాం సబ్మిట్ ఇదిగోండి నేను చేసిన ఫీల్డ్స్ ఫస్ట్ ఇందా చేసిన మన టేబుల్ నుంచి వచ్చిన అన్నీ లేదు చూద్దాం ఒకసారి టెక్లో లాగిన్లో ఇదిగోండి పవన్ సర్కర్ విశ్వం చేసి కెడీ ఇది ఉంది కెడీ బికార్ ఈ ఫీల్డ్స్ అన్ని ఫెచ్ చేసుకుని అవుట్పుట్ వచ్చింది సో మీకు ఇచ్చిన మీకు నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఇచ్చే అసైన్మెంట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇవి ఇదంతా నేను యాస్టీస్ ఇది చేసేస్తాను మీరు ఏం చేయాలంటే ఇది నాకు ఎలా రావాలంటే ఒక టేబులర్ ఫార్మాట్లో రావాలి ఈ నేమ్ వచ్చింది కదా ఇది దీది టేబులర్ ఫార్మాట్లో ఎలా తీసుకోవాలి సెండ్ జస్ట్ ఏం లేదు దానికి HTML కోడ్ అటాచ్ చేస్తాం అంటే మనకి ఎప్పుడైనా అటాచ్ అదే మనం అసలు ఫెచ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది నేను డైరెక్ట్ తెప్పించేసాను కదా డైరెక్ట్ అవుట్పుట్ తెప్పించాను అలా కాకుండా ఫెచ్ చేసుకున్నప్పుడు ఒక టేబులర్ ఫార్మాట్లో రావాలనుకుంటే కనుక ఏం చేయాలో చూడండి అర్థమైంది కదా దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చేస్తాను కోడ్ని